వావ్ సుబ్బయ్య గారు, చిన్నమ్మదేవిని చూసారా ఎంత దివ్యంగా ఉందో? అవునండి, నిజంగా దేవతలా ఉంది. అమ్మ కృష్ణవేణి, అలివేణి, వాళ్ళని బయట నిలబెట్టి ఆ ముచ్చట్లేంటి, ముందు లోపలికి తీసుకెళ్ళండి. అలాగే అత్తయ్య. అమ్మా, లోపలికి వెళ్దాం పదండి. మామయ్య గారు, అత్తయ్య గారు, లోపలికి రండి. మామయ్య, అత్తయ్య, లోపలికి రండి. అన్నయ్య, నేను వెళ్ళి లగేజ్ తీసుకొస్తాను. అలాగే. వీరభద్ర గారు, పనివాళ్ళు తీసుకొస్తారులేండి, మీరు లోపలికి వెళ్ళండి. వీరభద్రం, వెళ్దాం పదండి. అమ్మా, మయూరి, ఇలా రండి. చచ్చం, మన పరువు పోయినట్టే ఇప్పుడు ఆ లగేజ్ లోపల పెట్టమంటుంది. వదనా, ఆ లగేజ్ లోపలికి తీసుకురండి. గెస్ట్లు వచ్చినప్పుడు లగేజ్ తీసుకోవడం వాళ్ళకి మనం ఇచ్చే మర్యాద. మీకు అసలు పద్ధతులు కూడా తెలీదు, అయినా మీరు ఏనాడు పద్ధతిగా ఉన్నారులే. చెప్పేది మీకే, లోపలికి తీసుకురండి. అలాగే వదిన. పని చెప్తే మళ్ళీ వీళ్ళకు రోషం ఒకటి. మన పని మనం చేసుకోవడంలో రోషమే ఉందక్క, తీసుకొచ్చేస్తాం. ఒక కంపెనీకి నేను మేనేజర్ని, నా పోస్టుకి పెద్ద విలువ ఉంది. ఆ పోస్టు నా దగ్గరే ఉంది, నాదే. కాని ఆ పోస్టుకున్న విలువ నాకు లేదు. ఇదేంటి విచిత్రంగా ఉంది, నా పోస్టు నేను కలిసిండవా? అసలు ఇది మాయనుకోవాలా, లేదా విధి నాతో ఆడుకుంటుందా? నాకేమీ అర్థం కావడం లేదు. ఏం చేస్తున్నావు ఇక్కడ? ఆలోచిస్తున్నాను సార్. బుద్ధి లేదా? అక్కడ పూజ టైం అవుతుంది, కార్పెట్ వేయాలని తెలియదా? కార్పెట్టు వేయాలా, వేయించాలా సార్? నీకు వేయించే సీన్ లేదు, నువ్వే వేయి. నేనా? నేను వేయించడానికి పనికిరానా? నాకు వేయించేంత సీన్ లేదా? నేనే వేయాలా? మరి నాకు వేయించే సీనే కాని వేసే సీన్ లేదనుకున్నాను. ఇప్పుడు నాకు ఒకటి అర్థమవుతోంది. గ్యారంటీగా నేను మేనేజర్ని కాను. అయ్యో, కృష్ణవేణి, అలివేణి, మీకెందుకమ్మా ఈ పనులు? ముందు మీరు లోపలికి వెళ్ళి రెడీ అవ్వండి. అయ్యో పర్లేదు మేడం, మన పనులు మనం చేసుకుంటే తప్పేముంది. కృష్ణవేణి, నేను చెప్పేది వినండి, ముందు మీరు ఇక్కడి నుంచి వెళ్ళి రెడీ అవ్వండి. సరే మేడం. సరే అత్తయ్య. పదక్క. మయూరి, అసలు ఎక్కడ పని అక్కడ వదిలేసి ఎక్కడ తిరుగుతున్నావు? రా, వచ్చి ఈ ప్లేట్లన్నీ తీసి నీట్గా సర్దు. నేనా? నేనా ఏంటి, నువ్వేమైనా పైనుంచి ఊడిపడ్డావా? ఇంటి కోడళ్లే చేస్తున్నారు, వాళ్లకంటే నువ్వేం ఎక్కువ కాదుగా.
కానీ నా పరిస్థితి చాలా హీనంగా ఉంది. నాది కూడా అంతే మయూరి. కృష్ణవేణిని ఇంట్లో నుంచి వెళ్లగొట్టి ఈ కుటుంబంలో చిచ్చు పెట్టి ఆల్మోస్ట్ ఈ కుటుంబం సర్వనాశనం అయిపోతుందని ఆనందపడేలోపు నా ప్లాన్ రివర్స్ అయింది. నేను కూడా మేనేజర్ని తెగ విర్రవీగాను, కానీ పేరుకే మేనేజర్ని, నేను ఒక పనివాణ్ణని నాకిప్పుడే అర్థమైంది. ఆ రత్నప్రభ కొడుకు కోడలతో తెగ మురిసిపోతుంది. దాని ఆనందానికి హద్దే ఉండట్లేదు. అసలు నోరే అతను మీ సృజనన్నయ్య, నన్ను బెదిరించి నీచమైన పనులన్నీ చేయిస్తున్నాడు తెలుసా? అసలు ఈ కుటుంబంలో ఈ మయూరి స్థాయి ఏంటో దానికి అర్థం కావడం లేదు. నన్ను దారుణంగా అవమానిస్తుందా? తలుచుకుంటేనే ఒళ్ళు మండిపోతుంది. ఈ మయూరి నాగమ్మ పన్నాగం ఆ రత్నప్రభకు తెలియట్లేదు. పైగా ఇప్పుడు రెండు కుటుంబాలు ఏకమై ఆనందంగా పండగ చేసుకుంటున్నారు. వాళ్ల కళ్ళల్లో ఆనందం, ముఖంలో సంతోషం రెండూ ఉండకూడదు. ఏదో ఒకటి చేసి వాళ్లని కన్నీళ్లు పెట్టించి ఈ విజయదశమి పండుగ నేను చేసుకుంటాను. ఏం చేస్తావు మయూరి? చెప్తా వాళ్ళ పని. వంశీ అరవింద్, ఈ పండగ సందర్భంగా మన కంపెనీ ఎంప్లాయీస్ అందరికీ 15% బోనస్ అనౌన్స్ చేద్దాం అనుకుంటున్నాను. ఒక్క నిమిషం సృజన్. ఏమైంది రత్న? 15% కాదు, 25% ఇద్దాం. చూసావు అరవింద్, మీ అమ్మ సంతోషంగా ఉంటే ఎంత మంచి నిర్ణయం తీసుకుంటుందో. నా జీవితంలో ఇప్పుడున్నంత హ్యాపీగా నేనెప్పుడూ లేను. నా కొడుకు కోడళ్లతో ఏ సమస్యలు లేకుండా ఈ ఇల్లు వెలిగిపోతుంది. ఇంత ఆనందంగా ఉంటే కేవలం 15% మాత్రమే జీతాలు పెంచడం కరెక్ట్ కాదు. పైగా మన కంపెనీ లాభాలు పెరిగాయి. అయితే ఇప్పుడు ఏమంటావు రత్న? అందుకే 25% పెంచమంటాను. కృష్ణవేణి, ఇది నీకోసమే తెచ్చాను. ఎలా ఉందో చూడు. ఏంటి మేడం ఇది? నువ్వే చూడు. ఎందుకు మేడం ఇది? కృష్ణవేణి, నా వల్ల నువ్వు పడ్డ కష్టాలకు బాధలకు నీకు నేను ఏమిచ్చినా తక్కువేనమ్మా. నీ గురించి తెలిసి కూడా తప్పుగా ప్రవర్తించిన మూర్ఖురాల్ని నా తృప్తి కోసం ఇస్తున్నాను, కాదనకుండా తీసుకోమ్మా. అయ్యో, అదేంటి మేడం అలా అంటారు? నేను ఎలాంటి కష్టాలు బాధలు పడలేదు.
మీరిలా అంటుంటేనే నాకు బాధగా ఉంది. అత్తయ్య గారు ఇష్టంతో ఇస్తున్నది కాదనకుండా తీసుకో కృష్ణవేణి. అలాని కాదు కానీ నువ్వింకేం మాట్లాడకుండా తీసుకో. ఇది నేను నిన్ను బాధ పెట్టానని కష్టాలు పాల్చేశానని జాలితో ఇవ్వడం లేదు, ప్రేమతో ఇస్తున్నాను. అమ్మో, చూసావా చూసావా, ఇది అన్యాయం, దారుణం, ఘోరం. నేను తట్టుకోలేకపోతున్నాను. ఇలాంటివి మనం ఎన్ని చూడలేదు, కాస్త ఊర్చుకోమయూరి. కృష్ణవేణి, ఈ డైమండ్స్ వడ్డాణం మా అమ్మది, ప్రేమతో నాకిచ్చింది, నేను నీకిస్తున్నాను. అప్పట్లో ఇది 10,000, ఇప్పుడు దీని విలువ 50,00,000. అమ్మో అమ్మో అమ్మో, 50,00,000 వడ్డారమా అది? అసలు ఆ రత్నప్రభ ఎవడబ్బు సొమ్ముని దానం చేస్తుందో? చిచ్చి, అసలు ఇలాంటి ఒక్క అదృష్టం అవకాశం నాకెందుకు రాలేదురా బాబు. జాతకం బాగోక అదృష్టం బుద్ధి లేక అవకాశం రాలేదేమో మయూరి. నా జాతకము బుద్ధి నీలాంటి పనికి మాలి వాడిని చేసుకోవడం వల్ల నాకు రాలేదు. నా వల్ల, నా వల్ల, నేను నా పరిస్థితి బాలేకపోవడం నీ వల్లనేమో అనిపిస్తోంది మయూరి. దేవి నవరాత్రులు, విజయదశమి, ఈ రెండు కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? ఎలా ఉంటాయో నేను చూస్తాను. వాళ్ళందరినీ ఇదే పండగ రోజున ఏడ్చేలా చేస్తాను. ఏం చేస్తావు మయూరి? ఆ వడ్డాణం కొట్టేస్తాను. ఇంతకుముందు చేసిందేగా, మనం దొంగతనం చేసినా ఇప్పుడు ఆ కృష్ణవేణే చేసిందంటే ఎవ్వరూ నమ్మరు. పైగా మనమే చేశామని మనల్ని బాగా నమ్ముతారు. నింద ఎవరిపైన వస్తుందన్నది కాదు ఇక్కడ పాయింట్. ఇంత హ్యాపీగా ఉన్న వాళ్లలో చిన్న అలజడి, డిసప్పాయింట్మెంట్, అది చాలు, నాకదే సంతోషం. నీ సాడిస్ట్ మొహం తగలేయ్యా. ఏంటి? ఏం లేదు మయూరి, ఉడక్కి పద 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 పద. కృష్ణవేణి, మీ వాళ్ళందరికీ కూల్ డ్రింక్స్ నువ్విస్తావా, నన్నిమ్మంటావా? నాకివ్వడం పెద్ద ప్రాబ్లమేం కాదమ్మా. అసలే మీ మేనమామ మేనకోడళ్ల మధ్య పలకరింపులు అంతంత మాత్రంగానే ఉన్నాయి, ఇలాగైనా దగ్గరవుతారేమోనని. నీకు అవసరం లేదంటే నేనే ఇస్తానులే. ఇటువి మయూరి, నేనిస్తాను. వద్దులేమ్మా, మళ్ళీ నీకు పనప్ప చెప్పారని మీ అత్తగారు నన్ను తిడతారు. ఇవ్వమంటున్నానా? వరలక్ష్మి గారు, మా వదిన 4 కన్నీళ్లు కార్చి మీ కళ్ళల్లో కారం కొట్టింది. కారం కొట్టడం ఏంటి? మరి కాకపోతే ఇద్దరు కోడళ్లను 2 కళ్ళలా చూసుకోవాలి గాని ఒక కన్నును ఒకలాగా ఇంకో కన్నును ఇంకోకలాగా చూడటమేంటి చెప్పండి. నువ్వేమంటుండవో సరిగ్గా చెప్పు మయూరి. అదే, అలివేణికి 1/2 బంగారం కూడా ఇవ్వకుండా 1/2 కేజీ వడ్డాను మా కృష్ణవేణికి ఇవ్వడం నేను చూశాను, అది న్యాయమా? అసలు మీరు ఈ విషయం గురించి ఏమడగరా? కనీసం నిలదీయరా? మీ చేతగానితనం వల్ల అలివేణి జీవితం నాశనం అయిపోతుంది. చూడు మయూరి, అలివేణి ఒకటి, కృష్ణవేణి ఒకటి కాదు, నాకు ఇద్దరూ సమానమే. నా పిల్లలు ఇప్పటి వరకు పడ్డ కష్టాలు చాలు, ఇప్పుడు నువ్వు అదే ఇది చెప్తే భరించే ఓపిక లేదమ్మా.
దయచేసి వాళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టకు. అది కాదండి, నేను ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నా అది వాళ్ల మధ్య చిచ్చు పెట్టినట్టు అవుతుంది. వాళ్ళు ఇచ్చుకుంటారో పుచ్చుకుంటారో అది వాళ్ళిష్టం. ఇంకా విషయం వదిలే. గణపతికిం భవామహే కవిం కవీనామపమశ్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆన శృణ్వన్నోతిభిః సీద సాదనం శ్రీ మహాగణాధిపతయే నమః. అమ్మా కృష్ణవేణి, ఆ వడ్డాణం తీసుకురమ్మా. అమ్మవారికి అలంకరించిన తరువాత నువ్వు పెట్టుకుంటే అమ్మవారి అనుగ్రహం నీకుంటుంది. సరే మేడం, ఇప్పుడే తెస్తాను. మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వత్యే నమః. ధ్యాయామి ధ్యానం సమర్పయామి ఆవాహయామి. లేదు మేడం, అంత వెతికాను. ఎక్కడి పోయింటుంది కృష్ణవేణి? అయ్యో, పూజకు టైం అయిపోతుంది. ఏమైంది రత్న? వడ్డాణం కనిపించడం లేదు సృజన్. వడ్డాణం కనిపించడం లేదా? ఏమై ఉంటుంది రత్న? వడ్డాణం పోయిందా? వడ్డానమా పోయినాదా? ఎంతుంటది? 50 లక్షల? అమ్మో, నాకేం తెలియదు. నాకు ఏం తెలీదు. కంగారు పడకుండా వెతకండి, దొరుకుతుంది. అంతా వెతికాం కానీ ఎక్కడా లేదు. అయ్యా, పూజకి సమయం అవుతోంది, అందరూ వస్తే త్వరగా పూజ ప్రారంభిద్దాం. అలాగే పూజారి గారు. లక్ష్మి, పూజకి టైం అవుతోందని పూజారి గారు చెప్తున్నారు, అందరినీ రమ్మని చెప్పు. అయ్యో, నువ్వుండయ్యా. వాళ్ళు వడ్డాణం కనిపించట్లేదని టెన్షన్గా ఉంటే మనం వెళ్ళి పూజకి రమ్మని హడావిడి చేస్తే ఏం బాగుంటుంది? ఏంటి, వడ్డాణం కనిపించటం లేదా? అందరూ అక్కడ టెన్షన్లో ఉంటే నువ్వు ఎక్కడుంటే ఏం బాగుంటుంది? నువ్వు వెళ్ళి కాస్త ఏం జరిగిందో కనుక్కో. మనం వెళ్ళి ఏం చేయగలమయ్యా? ఏమయ్యా, మనకు ముందే తెలుసు కదయ్యా, ఇట్లాంటిది ఏదైనా జరిగితే అది మయూరియా చేసుంటాదని. పోయి దాని గదిలో వెతుకుదాం పదయ్యా. ఉసి పిచ్చిముద్దు, ఆ పని మనం చేయకూడదే, వాళ్లే వెళ్ళి చూడాలి. నీకేం తెలీదు, నోరు మూసుకుని పడుండు. మనకు అనుకూలంగా ఉంది. పండగ ఫంక్షన్ అయ్యే వరకు ఇది ఎవరికంటా కనబడకుండా కాపాడగలిగితే ఈ వడ్డారం మన సొంతమైనట్టే. పండగ ఫంక్షన్ అయ్యాక మాత్రం మనం దొరకకుండా ఎలా ఉండగలం? ఓరినా ఎర్రి ఎంగళప్ప, వాళ్ళు ఈ గుమ్మం దాటితే ఈ దొంగతనం వాళ్ల మీదకి నెట్టేయడం చాలా ఈజీ. అందుకే కాస్తో కూస్తో అలవేని వాళ్ళమ్మకి ఈ వడ్డారం గురించి సేఫ్టీగా చెప్పి పెట్టా. మయూరి, నీకు పాలిటిక్స్ బాగా కలిసి వస్తాయేమోనని నా గట్టి నమ్మకం. నువ్వు చెప్పేది నిజమా? నీ ఆశ నెరవేరుస్తానులేసేసి ఒక్కసారి ఈ పెట్టెలో ఈ బుజ్జిముండని తనివి తీరా చూసుకుంటానే.
చేసి వామ్మో ఓరి దేవుడు ఇదేం కనబరా బాబు నాకెందుకు అనుమానంగానే ఉండింది ఇలాంటిది ఏదో జరుగుతుందనే అయ్యో వంశీ గారు వడ్డనం మీ దగ్గర ఉందా? వంశీ, వడ్డనం నువ్వెప్పుడు తీసావు? అసలు ఎంత కంగారు పడ్డావో తెలుసా? ఎందుకమ్మా, నా దగ్గరే ఉంది, నేనే తీశాను, ఎందుకు టెన్షన్? వడ్డనం చూశాను, కృష్ణవేణికి చాలా బాగుంటుంది, అలాగే ఇలాంటిదే అలవేణి కూడా ఇంకోటి చేయించాలమ్మా. ఈ ఇంటి కోడలిద్దరూ పెట్టుకుంటేనే ఈ ఇంటికి మనందరికీ ఆనందం. అలాగే వంశీ, తప్పకుండా చేద్దాం. పూజకు టైం అవుతుంది, అందరూ పదండి. ఆవిడ దగ్గర కృష్ణవేణి సంతకం పెట్టిన బిడాకుల పత్రాలున్నాయి సార్. అంటే కృష్ణవేణిని బయటికి గెంటేసి తనకి నచ్చిన కోడల్ని తెచ్చుకునే రైట్స్ ఆవిడికి లీగల్గా ఉన్నాయి. రేపు ఆవిడ చేయబోయే ఆపరేషన్ అదే.